నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లోని ఏకే నగర్ ప్రాంతంలో ముత్తుకూరు మండలం బ్రహ్మదేవికి చెందిన మారుపోయిన శ్రీనివాసులు మెకానిక్ షెడ్ నడుపుకుంటున్నాడు. ఆ మెకానిక్ వ్యక్తిని నగరానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎంవి రమణయ్య ఫోన్లో ఇష్టమొచ్చినట్లు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడాడు. అయితే ఈ క్రమంలో సదరు మెకానిక్ కానిస్టేబుల్ తిట్ల పురాణాన్ని రికార్డు చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ఇంకా రెచ్చిపోయాడు. ఏరారే, రికార్డు చేస్తున్నావా? రికార్డు చేసుకోరా, నా కొడక, నీ సంగతి చూస్తానంటూ అసభ్య పదజాలంతో తీవ్ర స్థాయిలో బెదిరించిన కాల్ రికార్డ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో మీరే వినండి. చెప్పండి సార్. నీ బండి రేపు బస్ చేసిన ఉంటది, నేను చెప్పా కదా, పత్రం చెప్పా కదా. ఏం సార్, ఎందుకు సార్? ఎందుకా? నీ బండి కాగితాలను తీరా? నీకు ఇన్సూరెన్స్ ఉందా? బండి కాగితాలు ఉన్నాయా? ఇన్సూరెన్స్ కట్టావా? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అన్నీ రే, నేను వద్దు పెట్టను రా సార్. నువ్వు రికార్డ్ చేయి, చేయి, రికార్డ్ చేయి, ఎవరికి పెట్టుకో సార్. నీ నిన్ను మాట కోతలు నేను. ఏం సార్, ఒక బండి రాని, ఒక బండి రాని, నీ చెడు గిడ్డు చెప్పనని నిన్ను. ఏం సార్, నీ బండి చేయకపోతే చెప్తారా? మా సార్ నువ్వు సార్ మొన్న 60,000 ఇచ్చా నీకు, అది 30,000 అయింది నాది బండి. నా నా ద్రీత ఎంత అయింది ఏంది? నేనే ప్రాబ్లం ఏంటి సార్? మూడు రోజులు బండి పెట్టి నువ్వు నా బండి తిరా. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఎందుకు చేస్తాను సార్? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఎందుకు? 1,000 రూపాయలు నీకు పెట్టా. 1,000 రూపాయలకి అయ్యే పని? నా డబ్బులు కొట్ట, రేపు వచ్చి నిన్ను వద్దులే సార్. అంత ఏమనుకుంటావు నువ్వు? వద్దులే సార్. ఎక్కడ సరే సార్, మంచిది. మీ ఇంటి దగ్గర పెడతా నిన్ను పని నిన్ను. సరే సార్, సరే సార్. నువ్వు ఏమనుకుంటావు నువ్వు? సరే సరే సార్, సరే సార్. సరే సార్, సరే సరే సార్. సరే సార్ సార్, మీరు పోలీస్ ఆఫీసర్లు, పెద్దోళ్ళు, మేమేదో మెకానిక్. నువ్వు నా మొన్న 60,000 ఇచ్చావు నీకు, ఫ్రీగా తీయాలి. అసలు నువ్వు ఫ్రీగా తీయాలి. ఎందుకు చేస్తాం సార్ ఫ్రీగా? వాళ్ళు చేతులు దేవుడు ఇచ్చింది కష్టపడి సంపాదించుకోమని, మీరు అధికారంలో ఉన్నారు అని చెప్పి ఫ్రీగా చేయాలి. నీకు ఎంత అయింది? నేను నీకు ఎంత ఇచ్చామన్నా సార్? నువ్వు అప్పుడు 60,000 ఇచ్చావు. నీకు నా దేశం పనికి 30,000 అవుతుంది. 60,000 చేస్తాను కానీ నువ్వు అన్నాను. నేను చెప్పేది నువ్వు పని అయిపోయినాక ఎవరైనా అట్ట అంటారు కానీ ఇంకేదైనా మాట్లాడుతున్నాను. నేను నిన్ను నేనేం చెప్పలే, నిన్ను అనసూడే నాశనం చేస్తున్నావు. నాశనం అయిపోతున్నావు, అవుతావు కూడా. నువ్వు కోరుకుంటున్నావు సార్? అది అవుతున్నావు, నాశనం అయిపోతావు అంతే. అంతే నా వాక్ కూడా, అంతే. చూడు కావాలంటే శివుడు మాట్లాడేటట్టే ఉంటది. చూడు కావాలి, చూడు, నువ్వే చూడు, రేపు నుంచి చూసుకో నువ్వే. అది వెరీ గుడ్, అది ఛాలెంజ్, ఛాలెంజ్, ఓకే, ఛాలెంజ్ రా రే, ఛాలెంజ్. శివార్పణం అంతే. నువ్వు పద్దరు, నువ్వు ఏం బలే, నాకు ఏం చేయబలే. నాకు 100 మంది ఉండరు చేసేవాళ్ళు సార్. నీకు 100 మంది నువ్వు నాకు డబ్బులు నేను చెప్పేది. నువ్వు ఉదయం ఏడొస్తావో ఆడవన్నీ పెట్టి బస్ స్టేషన్ పెడతావు. నువ్వు చెప్పుకోపో. నేను చెప్పా. నువ్వు పొద్దున చెప్పు, ఎల్లుండి చెప్పు, నాకు అన్ని కాదు కానీ నేను చెప్పుకోవాల్సిన వాళ్ళు చెప్పుకుంటాను కానీ దూరం ఎందుకా? నేను ఈడ్చుకుపోతా. నేను ఎవరుకున్నాను? బండి పెట్టి ఫ్రీగా చేసేయాలా? ఏ 1,000 రూపాయలు కొట్టా నీకు. 1,000 రూపాయలకి ఎవరు చేస్తారు? నీకు చేయను అని చెప్పాను కదా, అట్టే ఉన్నాయి. పొద్దున వచ్చి తీసుకోపోమన్నా మీ అబ్బాయి తీసుకోపోతాడు. మీ అబ్బాయి డబ్బులు మాట్లాడు. పొద్దున వచ్చి తీసుకో, పొద్దున ఇస్తానంటే మీరు రాలేదు. మా పని నువ్వు పన్ను చూడు నా అక్క, నీకు చూస్తా ఉండరా. ఏమనుకుంటావు నువ్వు? సరే సార్, చెప్పండి.
చెప్పేది కాదు, ఏమనుకున్నాను అసలు నువ్వు? నేనేం అనుకోవట్లేదు సార్. చూసుకో ఇంకా. సరే డెమ్ చూసుకో. సరే నువ్వు సరే షెడ్ ఉండదు నువ్వు నువ్వు సరే పదాడా. సరే నువ్వు ఏమనుకున్నావు అసలు నువ్వు? సరే సరే అంటే నువ్వు సరే సార్ ఆల్రెడీ నీకు ఇటుకి పిన్నది ఏది ఎందుకోసా అబ్బా అబ్బా కాదు ఎందుకు నా ఎవరు కొట్టారు సార్? నువ్వు కుట్టుకున్నావు. కళ్ళు వచ్చింది మీక నా వచ్చిందిలే వచ్చిందిలే. సరే ఏమంటున్నావు నువ్వు? పెద్ద మెహాలి నువ్వు నువ్వు నేను పెద్ద చెక్క రాకున్నావు నువ్వు? మేము అంత టోళ్ళం కాదు సార్. మీ బండి శక్తి మాకు లేదు అందుకని నీకు 60,000 ఇచ్చాము. మొన్న 30,000 అయింది అది నాకేం తెలియదు. నాక 30,000 అయ్యేది 60,000 ఆరు నెలల కింద ఫుల్ టింకరింగ్ పెయింటింగ్ ఎవరు చేస్తారు? నీకు చేయాల్సిందే. నేను ధర్మశాస్త్రం చూస్తా ఉండను సంగతి. నువ్వు ఏడు తిరగతావు, నువ్వు ఏడ ఆటోనగర్ పోతావు, ఏడ ఊరికి పోతావు, నీ ఏడే పోతా చూస్తున్నా. మీ లైన్ లోనే కదా సార్ నేను తిరిగేది. బండి పోయి సైన్ పెట్టకు తప్పుడు పెట్టుకో పెట్టుకో సార్. నీకు నీకు పని కాగితాలు ఉన్నాయి, నీకు పని ఇన్సూరెన్స్ ఉంది. నీకు ఏమంటున్నా నీకు నాకు జీవితం పెద్ద నా రికార్డు అన్ని చేసుకో. దీన్ని కలెక్టర్ దగ్గర తీసుకెళ్తా ఈ రికార్డింగ్ మినిస్టర్ మా సర్వేపల్లి నాయకుడు మా నాయకుడు కాకాను గోవర్ధన్ రెడ్డి నా భుజం మీద చేసి ఇదే సరే తీసుకెళ్తా సార్. నువ్వు చూస్తుండు అప్పుడెప్పుడో నువ్వు 6 నెలల కిందట పని చేయించుకొని 70,000 రూపాయలు పని 60,000 రూపాయలు చేయించుకొని 5 నెలల తర్వాత గుద్దించుకొని వచ్చి చేసేయాలో నువ్వు ఉండవు. సరే సార్ నీకు లాస్ట్ అంటే నేను చెప్తాను కదా. సరే సరే నాకు కావాల్సింది కూడా అదే నాకు కావాలి. నీ దగ్గర నుంచి కూడా అదే నాకు కావాల్సింది. అది అది శబాష్ సూపర్ సరే 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 సార్ అందరికి హెడ్ అనే వాళ్ళు ఉన్నారు కలెక్టర్ అనే అతను ఉన్నాడు ఆ సార్ దేడు తీసుకోబోతా మొత్తం వినిపిస్తా. నేను అదే కావాలి అదే బతుకుంటే కదా వినిపించేది బతుకుంటే కదా ఎవరు నేనా నన్ను టచ్ చేయాలంటే శివయ్య దాటి రావాలి గుర్తు పెట్టుకో. సార్ నా పేరు శ్రీనివాసులు. నాది యమహా షోరూమ్ బ్యాక్ సైడ్ కార్లు వర్క్ షాప్ ఉంది. నా దగ్గరికి ఒక పోలీసు కానిస్టేబుల్ వచ్చి కారు వర్క్ చేసుకోవాలని తీసుకొచ్చాడు. అది 6,000 రూపాయల వర్క్ నేను 4,000 రూపాయలు చేయిస్తాను సరే చేయమన్నాడు. పోతే 2,000 రూపాయలు అడ్వాన్స్ అడిగితే 1,000 రూపాయలు ఇచ్చాడు. సార్ ఇది 1,000 రూపాయలకి మెటీరియల్ రావు సార్ అంటే సరే 1,000 రూపాయలు కాదు లాస్ట్కి 3,000 చేస్తాను సార్ 4,000 కూడా కాదు అని చెప్పాను. సరే నేను 3,000 కాదు 1,000 రూపాయలు ఇస్తాను 1,000 రూపాయలకే చేయాలన్నాడు. నేను 1,000 రూపాయలు చేయలేను సార్ మీ కారు మీరు తీసుకెళ్ళిపోండి మీ 1,000 రూపాయలు మీకు రిటర్న్ కొట్టేస్తా అని చెప్పాను. మళ్ళీ నైట్ ఫోన్ చేసి నన్ను అమ్మ నా బూతులు తిట్టి నువ్వు నాకు 1,000 రూపాయలు చేయిపోతే నువ్వు ఎట్ట బతుకుతావు ఎట్టుంటావు చూస్తాను నా కొడక అది ఇదంటా మాట్లాడాడు. నేను దీని గురించి నేను దీన్ని కలెక్టర్ గారికి వాళ్ళకి వెళ్ళి చెప్తా అంటే ఎవరికైనా చెప్పుకోపో నా కొడక అసలు నువ్వు చెప్తే రాత్రి ఉంటే కదా నిన్ను లేపేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు కొంచెం ప్రాణహామీ ఉంది సార్ మీరే నన్ను నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయిగా
విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.